హలో అండి, నా పేరు సుష్మిత. ఇవాళ మనము షాద్నగర్లోని చించోడ్ విలేజ్లో ఉన్న ఓపెన్ ప్లాట్ వెంచర్ లొకేషన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకి కిషన్ నగర్ పై నుంచి వెళ్ళే బెంగళూరు హైవే, కిషన్ నగర్ మీదుగాన మనకి షాద్నగర్కి టచ్ అయ్యే రోడ్డు. మనకి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది, దాన్ని అయితే 60 ఫీట్ వైడ్ రోడ్ ప్రపోజల్ ఇచ్చారు మనకి. ఈ వెంచర్ మెయిన్ రోడ్ మీరు చూసుకున్నట్లయితే 40 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ వెంచర్ ఎంటైర్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్. మనకి ఎంటైర్ లొకేషన్ 25 ఎకర్స్లో ఉంది. మనకి ఫస్ట్ ఫేజ్ కింద 11 ఎకర్స్లో 128 ప్లాట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు మినిమం 146 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ నుంచి మ్యాక్సిమం 543 స్క్వేర్ యార్డ్ వరకు కూడా మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకి ఈచ్ ప్లాట్కి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకైతే బీటీ రోడ్స్ అనేది ఇవ్వాలి, కానీ మన వెంచర్లో 30, 40 అండ్ 60 ఫీట్ వైడ్ సిసి రోడ్స్ అనేది ఇస్తున్నారు. ఈ వెంచర్ని మీరు చూసుకున్నట్లయితే ఈచ్ ప్లాట్కి కూడా మనకి డిటీసీపీ నామ్స్ ప్రకారము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, మనకి ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇస్తున్నారు. మనకి ఇందులో 10% ఆఫ్ ద ల్యాండ్, 1.5 ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ మనకు చిల్డ్రన్ పార్క్ వస్తుంది. అండ్ ఎంటైర్ వెంచర్ లొకేషన్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది విత్ ఎంట్రెన్స్ ఆర్చ్. మనకి ఇది 100% వాస్తు రూల్స్ని ఫాలో అయ్యి ఈ వెంచర్ని మాత్రం మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి ఇందులో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబుల్ ఉందండి, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి, వీకెండ్ హోమ్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంది, వెంచర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి, ద వే దే ఆర్ ప్లానింగ్. ఇందులో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే NH-44 బెంగళూరు హైవే ఏదైతే ఇండియాలోనే లాంగెస్ట్ హైవే ఉందో అది జస్ట్ 7 కిలోమీటర్ రేంజ్లో ఉంది. దాన్ని అయితే మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 6-లేన్ రోడ్గా కూడా చేస్తామని చెప్పి చెప్పారు. దాన్ని గ్రీన్ఫీల్డ్ హైవేగా అయితే అనౌన్స్ చేశారు. మనకి ఈ షాద్నగర్ బస్టాప్ కూడా, మనకి షాద్నగర్ బస్ పాయింట్ కూడా మనకి జస్ట్ 6 కిలోమీటర్ రేంజ్లో ఉంది. మనకి దగ్గరలో ఎలికట్టలో అండ్ చందనవనిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అండ్ చందనవనిలో మనకి అమెజాన్ డేటా సెంటర్ కూడా రాబోతుంది. అండ్ ఆల్రెడీ లొకేషన్ కూడా అలోకేట్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా బాలనగర్ ఇండస్ట్రియల్ సైజ్ కావచ్చు, విచ్ ఇస్ ఇన్ 1800 ఎకర్స్. మనకి రాజ్పూర్ ఫార్మసీ సైజ్ కావచ్చు, పూలపల్లి సైజ్ కావచ్చు, లేదా మనకి NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఇస్రో వాళ్ళ సెంట్రల్ ప్రాజెక్ట్ ఉందో అది కావచ్చు, ఉమెన్స్ క్రికెట్ అకాడమీ రాబోతుంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ రాబోతుంది, ఎకో పార్క్ 724 ఎకర్స్లో వస్తుంది. అండ్ మనకి ఏషియన్ పెయింట్స్, MSN అండ్ నాట్కో ఫార్మసీస్ ఉన్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ PNG అండ్ జాన్సన్ జాన్సన్ అండ్ అమెజాన్ వేర్ హౌసెస్ విచ్ ఆర్ క్లోజ్ బై. సో ఈ లొకేషన్ కి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా గానీ, ఈ వెంచర్ యొక్క ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా గానీ, డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకు ఇచ్చిన ఎమ్యూనిటీస్ చూసుకున్నా గానీ వెంచర్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి ప్రజెంట్ 128 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్లీ అప్రూవ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మంచి మంచి ప్లాట్స్ని ఇప్పుడైతే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక వచ్చినట్లయితే. సో టేక్ ఇట్ యాజ్ అడ్వాంటేజ్ అండ్ టు బుక్ యువర్ డిజైరబుల్ ప్లాట్స్ రైట్ నౌ. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కావాలి అన్నా కానీ ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వెంచర్.